హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతిస్ టేస్టీ కిచెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే పుదీనా పొడం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనము 10 to 12 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో 1 పెద్ద కట్ట పుదీనాను బాగా కడిగి మనము ఈ ఆయిల్లో వేసుకొని పొడిలాగా వేయించుకోవాలి. 10 మినిట్స్లో వేగిపోతుందండి, దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో మనం వేయించుకున్న పుదీనాను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, పుదీనా పొడి రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. స్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది తింటే చాలా అంటే చాలా మంచిది. మీరు తప్పకుండా మా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.